తెలంగాణలో ఆర్టీసీ విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. భారీ నష్టాల్లో కూరుకుపోయిన టీఎస్ ఆర్టీసీని వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయిన డిస్కమ్స్ను గాడిన పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై భారం వేసేందుకు రెడీ అయింది. వచ్చే వారంలో ఛార్జీలను పెంచే అవకాశం ఉంది. ఆర్టీసీ ఛార్జీల పెంపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎలా పెంచాలి అన్న అంశంపై అధికారులు కసరత్తు చేశారు. అన్ని సర్వీసులపై కిలోమీటర్కు 25 పైసల చొప్పున పెంచాలని నిర్ణయానికి వచ్చారు. సామాన్య ప్రయాణికులపై అధిక భారం పడకుండా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించడంతో 3 రకాల ఛార్జీల పెంపు పట్టికలను తయారు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. మరోవైపు విద్యుత్ ఛార్జీల పెంపుపై కసరత్తు మొదలైంది. ప్రజలపై భారం పడకుండా లాభం పొందడం ఎలా అనే కోణంలో విద్యుత్ అధికారులు విస్తృత అధ్యయనం చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతించేందుకు రంగం సిద్ధమైంది. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే యూనిట్కు 1.45 చొప్పున వసూలు చేస్తున్నారు. మొదటి నుంచి ఈ ఛార్జీల్లో మార్పు లేదు. ఈసారి స్వల్ప పెంపుతో 1.5 రౌండ్ ఫిగర్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. 5 పైసల పెంపుతో నెల బిల్లులో కేవలం 3 రూపాయలు మాత్రమే పెరుగుతుందని ఇది పెద్ద భారమేం కాదన్న యోచనలో ఉన్నారు అధికారులు.